హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము కతులోస్, ఐ థింక్ యూ కెన్ సీ, ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట, ఇట్స్ వెరీ క్లోజ్ టు ఆ ప్లేస్. సో నేను ఎప్పుడు ఈ రెస్టారెంట్కి రాలేదు, బట్ దీనికి చాలా మంచి పేరుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇటాలియన్ రెస్టారెంట్స్ ఇన్ జాక్సన్ విల్ అన్నమాట. సో అని విన్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్, అంటే మనం తినేదాకా మనకు తెలియదు కదా. సో ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి తినేసి చూసి నేను చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. లోపల చాలా వెయిటింగ్ ఉంది, యాక్చువల్లీ చాలామంది ఉన్నారు. సో ప్రతీక్ లోపల ఉన్నారు. సో నేను మీతో మాట్లాడదామని బయటకు వచ్చాను. అండ్ ఈ ఏరియా చాలా బాగుంటుంది అన్నమాట, చూడడానికి కూడా క్యూట్గా అనిపిస్తుంది ఈ ఏరియా చుట్టుపక్కల అందరూ కూడా. సో అందరు నీట్గా డ్రెస్అప్ అయ్యి వస్తారు. నేను మేకప్ కూడా వేసుకోవడానికి ఓపిక లేక అలాగే వచ్చేసాను. బట్ ఎనీవేస్, ఐల్ సీ యూ ఇన్ సైడ్, లెట్స్ గో. ఈ చుట్టుపక్కల చూపించిన అండ్ చాలా క్యూట్గా ఉంది ప్లేస్, ఐ లైక్ ఇట్. సింపుల్గా ఉంది, క్యూట్గా కూడా ఉంది. అండ్ ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. సో వీళ్ళు ఫస్ట్ ట్రక్లో స్టార్ట్ చేశారంట, అండ్ దాని తర్వాత ఇది రెస్టారెంట్ కింద వచ్చింది. ఇటాలియన్ రెస్టారెంట్ కతులోస్లో మేము భోజనం చేసాము, భోజనం అంటే డిన్నర్ అనమాట. సో ఇది డెఫినెట్గా మనకి ఫైన్ డైనింగ్ ఫీలే ఉంటుంది, అలాగే ఉంది. చిన్న రెస్టారెంట్ అంటే ఫ్యామిలీతో కలిసి వీళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట, ఫ్యామిలీ బిజినెస్. అక్కడ చూస్తే కనీసం ఒక 10 టేబుల్స్, 10 టేబుల్ కంటే ఎక్కువ లేవు నాకు తెలిసి, 10 టేబుల్ అండ్ బార్ కౌంటర్ ఒకటి ఉంది అంతే. అండ్ లిమిటెడ్ మెనూ, చాలా పర్ఫెక్ట్గా కొంచెమే ఉన్నాయి మెనూలో, కానీ వెరీ డెలీషియస్, వెరీ ఆథెంటిక్ ఇటాలియన్ ఫుడ్. సో చాలామంది ఇటాలియన్స్, మాకు ఒకసారి క్యాబ్ డ్రైవర్ కూడా ఈ రెస్టారెంట్ని రిఫర్ చేశారనమాట, ఒక ఇటాలియన్ రెస్టారెంట్ చాలా బాగుండేది ఎక్కడ అంటే ఈ కతులోస్ అని చెప్పారు. అండ్ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా మాకు రిఫర్ చేశారు. అసలు ఏంటి ఇంత గొప్పదనం వచ్చి చూస్తే మాకు డెఫినెట్గా మనం ఇటాలియన్ ఫుడ్ ఒరిజినల్గా, అంటే ఇప్పుడు మన ఆవకాయలు ఎలా మన ట్రెడిషనల్ ఫుడ్ మనం చెప్తాము ఇండియన్ ఫుడ్ అది, అలా అలాంటి ఆథెంటిసిటీ మెయింటైన్ చేస్తూ పెట్టిన ఫుడ్ అనమాట. సో ఇవాళ మేము బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్, చాలా సింపుల్గా చాలా డెలిషియస్గా ఉంది. యాక్చువల్లీ డిన్నర్ తర్వాత కాఫీ బెవరేజెస్ కూడా ఉన్నాయి, మేము అంతా తీసుకోలేదు బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో కాఫీ తాగితే నేను నిద్ర పట్టదు అని చెప్పి తీసుకోలేదు. బట్ ఎవ్రీథింగ్ ఇస్ డెలిషియస్ అండ్ ఆన్ పాయింట్ ఉందన్నమాట. అండ్ సర్వింగ్ దగ్గర నుంచి టేస్ట్ వరకు నేను నా రేటింగ్ అయితే డెఫినెట్గా 10/10 ఆన్ ఇటాలియన్ స్కేల్లో. ఎవరైనా సరే జాక్సన్ విల్లో ఉన్న వాళ్ళు ఇటాలియన్ రెస్టారెంట్ గురించి చూస్తున్నారు, కొత్త ఇటాలియన్ టేస్ట్ని ట్రై చేయాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా జాక్స్లో ఉన్న ఈ కతులోస్కి వచ్చి ట్రై చేయండి. వెరీ డెలీషియస్, వెరీ హెల్తీ అండ్ లైక్ ఇట్. సో యా, సో ఈ చాలా కుట్టి వీడియో, ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇఫ్ నాట్ కూడా ఏం చేయకండి, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు కదా, అశ్విని శర్మ ఆఫీషియల్. అండ్ ఇప్పుడు డిన్నర్ అయితే ఇక్కడ ఆఫీషియల్గా అయిపోయింది, బట్ పక్కనే వాల్మార్ట్ ఉంది, మళ్ళీ అలా వైపు ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నాం, కుదిరితే అక్కడ షూట్ చేస్తాం. సో రెస్టారెంట్ అయిపోయింది అండ్ మా లాలాబోయ్కి ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము, వాల్మార్ట్లో ఉన్నాము. ఇక్కడ బుజ్జి వాల్మార్ట్ ఇవ్వాలన్నమాట. అండ్ డెఫినెట్గా మా ఆయన వెళ్ళి వారికి ఫుడ్ తీసుకుంటారు, నేను ఇక్కడ బ్యూటీ సెక్షన్లో కొంచెం తిరుగుతా. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఆ ప్రాసెస్లో ఉన్నాను, పేజ్ అవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాను.
సో ఈ ఛానల్ మాత్రం ఉంటుంది డెఫినెట్గా. ఇందులో కూడా నేను వీక్లీ వన్స్ ట్వైస్ వీడియోస్ వేస్తాను. అండ్ ఆ ఛానల్ క్రియేట్ అయ్యాక దయచేసి నన్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ నుంచి ఆల్మోస్ట్ నేను 2.5 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. డైలీ వీడియోస్ వేస్తున్నా కూడా ఇట్స్ నాట్ వర్కింగ్. సో కొత్త ఛానల్కి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. సో ఇది వచ్చేసి కమ్యూనిటీ వాల్మార్ట్ అనమాట. అంటే ఇక్కడ బట్టలు అలాంటివి ఉండవు కానీ మిగతావన్నీ ఉంటాయి. మెడిసిన్స్తో సహా అన్నీ ఉంటాయి మన ఇంట్లోకి కావాల్సినవి. మీట్ తినే వాళ్ళకి మీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చూస్తున్నారా. అండ్ ఈ వాల్మార్ట్ వచ్చేసి 24/7 ఓపెన్ ఉంటుంది. సో రాత్రైనా ఎప్పుడైనా సరే వచ్చి మనకి ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది. సో ఫార్మసీలో కూడా ఎప్పుడైనా మెడిసిన్స్ తీసుకోవచ్చు. దట్స్ రియల్లీ గుడ్ కదా. సో ఇక్కడ ఇలాగా మనం సెల్ఫ్ బిల్ చేసుకుంటాం అన్నమాట. మలాలా బాయ్కి కొన్నాము. There you go, and we are done.